ఏపీ ఆన్లైన్ టీవీ స్పెషల్ న్యూస్, నేను నీరజ. హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఎదురులేని నేత, ట్రబుల్ షూటర్ గా పేరు గాంచారు. కానీ హరీష్ రావు వద్ద ఉన్న పిఏలు, సిబ్బంది హరీష్ రావు అధికారం పేరుతో ప్రజలను మోసం చేసిన వైనం బయటపడింది. హరీష్ రావే తన వర్కర్స్ తో ఇలా చేశాడని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉద్యోగాల పేరిట హరీష్ రావు పిఏ బూరుగుపల్లి రామచంద్రరావు ఎంతో మందిని మోసం చేసినట్లు సాక్ష్యాలుగా చెక్కులు బయటపడ్డాయి. అసలు ఈ విషయం వెనక నిజంగా హరీష్ రావు ఉన్నారా, లేదా తనకు తెలియకుండానే జరిగాయా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఒక్కో అవినీతి బయటపడుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను ప్రజలు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇప్పటికే ఫోన్ క్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఈ ఫార్ములా రేస్ లో అవినీతి లాంటి విషయాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఈ కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు సంబంధించి భూ కబ్జా ఆరోపణలు మరియు ఉద్యోగాలు ఇప్పిస్తానని పేద ప్రజలను మోసం చేశారు అంటూ వస్తున్నటువంటి వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావుకు మాస్ లీడర్, ట్రబుల్ షూటర్ గా రాజకీయాల్లో పేరుంది. కానీ ఆయన వద్ద పనిచేస్తున్నటువంటి వారి ద్వారా పేద ప్రజలను మోసం చేశారనే ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు, చెక్కులు, అతని పిఏ ఉన్నటువంటి వీడియోలు ప్రస్తుతం లీక్ అయ్యాయి. సిద్దిపేటలో హరీష్ రావు అనుచరులతో కలిసి భూ కబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కన్ను పడిన భూమిని కబ్జా చేశారని, ఉద్యోగాల పేరిట పేద ప్రజలను నమ్మించి మోసం చేశారని ప్రస్తుతం ఆయన పైన ఆరోపణలు వెలుగులోకి చూస్తున్నాయి. గత 10 ఏళ్లుగా మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని హరీష్ రావు తన ముఠా ద్వారా ప్రాజెక్టుల పేరుతో భూములు, కమిషన్లు, సెటిల్మెంట్లు, దందాలు సాగించాడని ఆరోపిస్తున్నారు. ఇదే హరీష్ రావు కింద పనిచేసే వారు చేసిన 5,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడేమో ఏకంగా ఉద్యోగాల స్కామ్ అంటూ బయటపడింది. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు దగ్గర గత 20 ఏళ్లుగా పిఏగా పనిచేస్తున్న బూరుగుపల్లి రామచంద్రరావు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎంతో మంది అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడాడు. హోంగార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుండి 5 నుండి 6 లక్షల రూపాయలు వసూలు చేశాడు. తాము మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామనుకున్న బాధితులు మంత్రి మీద, మంత్రి పిఏల మీద కేసు పెట్టడానికి భయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు చెల్లించిన బాధితులు డబ్బుల కోసం నిలదీస్తున్న వైనం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది బాధితులు కోట్లల్లో డబ్బులు హరీష్ రావును కలుద్దామని కలవకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఏలు చెల్లని చెక్కులు ఇచ్చి రేపు మాపు అంటూ చెప్పులు అరికేలా తిప్పించుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సహనం, ఓపిక నశించిన బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో హరీష్ రావు కింద ఉన్నటువంటి పిఏ సాగించిన ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిత్యం నీతి సూక్తులు వల్లించే హరీష్ రావు తన వద్ద పనిచేస్తున్నటువంటి వారు ఏం చేస్తున్నారో కూడా చూడలేదా, లేదంటే దీని వెనక హరీష్ రావే ఉండి తన వర్కర్స్ ద్వారా ఇలాంటి పనులు చేపించారా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హరీష్ రావు వద్ద పనిచేస్తున్నటువంటి పిఏ ఉద్యోగాల స్కామ్ పై ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపించి ఈ స్కామ్ లో హరీష్ రావు పాత్ర ఉందా లేదా, పిఏలపై విచారణ జరిపించి తీసుకున్న డబ్బులను ఇప్పించి తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధితులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు పిఏ రాసిచ్చినటువంటి చెక్కులు, ఇచ్చినటువంటి డబ్బులు, ఆ యొక్క చెక్కులకు సంబంధించినటువంటి సాక్ష్యాలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిజంగానే ఈ ముఠా వెనుక హరీష్ రావు ఉన్నారా, లేదంటే హరీష్ రావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతని వద్ద పనిచేస్తున్నటువంటి వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా అన్న విషయం పోలీసు విచారణలోనే తేలనుంది. బాధితులకు మాత్రం న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కి విన్నవించుకుంటున్నారు. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్,
మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్, ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం, మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.